వైసీపీ ప్రభుత్వానికి ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు తరచు డైలీ చేస్తున్న వ్యాఖ్యలు ఒక కంట్లో నలుసుగా మారాయంటే అవుననే చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే తాజాగా ఆయన డైలీ ప్రెస్ మీట్లు పెట్టడం ప్రభుత్వాన్ని ఉతికారేయడం ఒక రకంగా చెప్పాలంటే అదే పార్టీలో ఉంటూ ఆయన అదే పార్టీలో ఉన్నారు అంటే ఇంకా ఆయన రాజీనామా అనేది ఇంకా ఆయన చేయలేదు పార్టీ కూడా ఆయన సస్పెండ్ చేయలేదు కాబట్టి ఇంకా అదే పార్టీ ఎంపీగానే పిలవాలి కాకపోతే రెబల్ ఎంపీ అనాలి కాబట్టి కానీ ఆయన మా పార్టీ అనే సంబోధిస్తున్నారు ఒక్కొక్క సందర్భంలో అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న తప్పులు ఇవి అని చెప్పి ఎత్తి చూపిస్తున్నారు ఓకే తప్పులను ఎత్తి చూపించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఇక్కడ ప్రధానంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన చేస్తున్న ఆరోపణలు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆయన కంప్లైంట్ చేయడం ఆయన ఫిర్యాదు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది అంటే నిజంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ అందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ కూడా రాశారు అయితే ఈయన ర్యా లేఖ ఎందుకు రాశారు ఏంటి అనేది అది ఆయనకే తెలియాలి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీద ఒక ప్రత్యేక నిఘా పెట్టింది వైసీపీ ప్రభుత్వం కొన్ని ఆధారాలతో ఆయన్ను త్వరలోనే సస్పెండ్ చేయబోతుంది అనే ప్రచారం జరుగుతుంది అది ఏంటి అంటే ఆయన ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరిని కలుస్తున్నారు ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టే అవకాశం ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే మొన్న ఆ మధ్య చూసుకుంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారి సారీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ఆయన ఎవరెవరిని కలిశారు హోటల్లో ఏంటి అనేది అందరూ చూశారు ఆ తర్వాత సుజా చౌదరి గారిని ఆయన కలవడం కామినేని గారిని కలవడం ఏంటి ఇది అంతా దీని వెనకాల ఏంటి అనేది కాసేపు నేను ఒక రెండు మూడు రోజులు మీడియాలో దాని మీద ఒక చర్చలు అయితే నడిచాయి అయితే ఇప్పుడు అదేవిధంగా రాజుగారు కూడా గారు కూడా ఎవరెవరిని కలుస్తున్నారు ఏంటి అనే దాని మీద సాక్ష్యాధారాలతో బయట పెట్టి అప్పుడు ఆయన సస్పెండ్ చేయాలా ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ఆలోచిస్తుంది వైసీపీ అనేది వైసీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం అంటే ఇక్కడ ఆయన భారతీయ జనతా పార్టీకి అయ్యే ఆలోచనలో ఉన్నారు ఆ దిశగానే వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఒకవేళ మరి నిజంగా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భారతీయ జనతా పార్టీకి దగ్గర అవ్వాలి అని అనుకుంటే ఒకవేళ పరోక్షంగా వ్యాఖ్యలు చేసినా ప్రత్యక్షంగా దగ్గర అవ్వాలి అనుకుంటే దానివల్ల ఆయనకి ఎటువంటి ఉపయోగం ఉంటాయి అనేది ఆయన ఆలోచించుకోవాలి అదే టైంలో ఇప్పుడున్న ఆయన ఆయనకైతే ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసి వెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి చాలా స్పష్టంగా ఆయనే చెప్తున్నారు కాబట్టి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఉంటారా పార్టీలో వెళ్ళిపోతారా వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు ఎటువంటి ఆధారాలు బయటపెట్టి ఆయన్ని సస్పెన్షన్ సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ఢిల్లీలో ఆయన వైసీపీ ఎంపీతో కలిసి పార్టీ కుట్రలు చేస్తున్నారు అనేది ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలి అనేది అధికార పార్టీ నేతలు ఇప్పుడు భావిస్తున్నారు అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ఎమ్మెల్యేలతో సహా ఒకరిద్దరు మంత్రులు కూడా రఘురామకృష్ణరాజు గారి వ్యవహారాన్ని ఆల్రెడీ కొన్ని ఆధారాలతో కూడా ముందుంచారంట దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రఘురామకృష్ణరాజు గారి వ్యవహారాన్ని ఇక తేలిగ్గా తీసుకోవద్దు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ఆల్రెడీ వాళ్ళతో కూడా స్పష్టం చేశారంట మరి ఇప్పుడు మున్ముందు ఏం చేయబోతోంది వైసీపీ ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఒకవేళ నిజంగా పార్టీ తరఫున సస్పెండ్ చేయాలన్నా వేటు వేయాలన్నా ఇన్ని రోజులు ఎందుకు ఆగింది అనే దానికి కూడా త్వరలోనే ఒక క్లారిటీ రాబోతోంది అనేది అయితే ప్రచారం జరుగుతుంది మరి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి ఆ వీడియోలు ఏంటి ఆడియోలు ఏంటి ఏమేంటి బయట పెట్టబోతోంది వైసీపీ ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్